మత విశ్వాసాలు వేరు కావచ్చు, కానీ మనుషులంతా ఒక్కటే అనే విషయాన్ని సమసమాజానికి చాటి చెప్తున్నాడు ఓ ముస్లిం యువకుడు. తన మిత్రులతో కలిసి ప్రతి ఏటా గణేష్ నవరాత్రి ఉత్సవాలను ఘనంగా నిర్వహిస్తున్నాడు. విదేశాల నుంచి వచ్చి మరీ నవరాత్రి వేడుకల్లో పాల్గొంటున్నాడు. ప్రతి ఏటా 3 నెలల ముందే ఇక్కడికి వచ్చి వినాయక ఉత్సవాల కోసం ఏర్పాట్లు చేస్తుంటాడు. గత 19 ఏళ్లుగా నిర్విరామంగా గణేష్ నవరాత్రి ఉత్సవాలను ఘనంగా నిర్వహిస్తున్నాడు. అతడే హైదరాబాద్ రామ్ నగర్కు చెందిన మహమ్మద్ సిద్దికీ. తాను ముస్లిం అయినా అన్ని మతాలను గౌరవిస్తానని సిద్దికీ అంటున్నాడు. ముఖ్యంగా హిందూ మతంలో వేడుకలు ఎక్కువగా జరుగుతుంటాయని, తనకు అందరితో కలిసి పండుగలు సెలబ్రేట్ చేసుకోవడం ఇష్టమని చెబుతున్నాడు. గణేష్ నవరాత్రులంటే తనకు చాలా మక్కువ అని తెలిపాడు. చిన్నప్పటి నుంచి తన హిందూ స్నేహితులు వినాయక చవితికి సంబరాలు చేసుకోవడం చూసి తాను కూడా వేడుకల్లో పాల్గొనేవాడినని అన్నాడు. అంతేకాకుండా తన చిన్నతనంలో వినాయకుడికి పూజలు చేయటం వల్ల మంచి జరగడంతో అప్పటి నుంచి క్రమం తప్పకుండా గణేష్ నవరాత్రుల్లో పాల్గొంటున్నట్లు సిద్దికీ చెప్పాడు. గత 19 సంవత్సరాలుగా హైదరాబాద్లోని రామ్ నగర్లో గణేష్ విగ్రహాన్ని ప్రతిష్ఠిస్తున్నట్లు మహమ్మద్ సిద్దికీ తెలిపాడు. ఈ ప్రాంతంలో ముస్లిం, సిక్కు మరియు క్రైస్తవ వర్గాలకు చెందిన ప్రజలందరూ గణేష్ నవరాత్రి వేడుకల్లో ఉత్సాహంగా పాల్గొంటారని చెప్పాడు. హిందూ ముస్లిం అని మనుషుల్ని వేరు చేసి చూడటం నాకు నచ్చదని అంటున్నాడు. మతాలు వేరైనా, కొలిచే దేవుళ్ళు వేరైనా, మనుషులంతా ఒక్కటేనని అన్నాడు. తనకున్న స్నేహితుల్లో చాలామంది హిందువులే అని, వాళ్ళు నాతో పాటు మసీదుకు కూడా వస్తారని చెప్పాడు. నేను వారితో పాటు గుడికి వెళతానని, ఇలా అన్ని పండుగలు కలిసే సెలబ్రేట్ చేసుకుంటామని సిద్దికీ తెలిపాడు. గణేష్ నవరాత్రి ఉత్సవాల్లో 9 రోజులు నిత్యం పూజలతో పాటు సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహిస్తామని అన్నాడు. మరోవైపు సిద్దికీ చిన్నప్పటి నుండి మాతో పాటు గణేష్ నవరాత్రి ఉత్సవాల్లో పాల్గొంటున్నాడని ఆయన స్నేహితులు తెలిపారు. లంబోదరుడి ఆగమనం నుంచి నిమజ్జనం వరకు ఆయనకు అండగా ఉంటామని అన్నారు. రంజాన్ సమయంలో తాము కూడా ఇఫ్తార్ ఇచ్చి సంబరాలు జరుపుకుంటామని చెప్పారు.